అంతే లేదు. కోటా బియ్యం ఏం చేస్తున్నారు? ఎక్కడ సింగరాయకుండా టంగుటూరు పోలేదు, విపరీతంగా దొరుకుతా ఉన్నాయి. అవునా కదా? ఉద్యోగస్తుల పోస్టింగ్ లో ఇద్దరు గీయాలి. ఒంగోలులో మాజీ మంత్రి సగం, ఇక్కడేమో ఒక వాట. ప్రతి ఒక్క ఆఫీసర్ కి ఇదే పని. ఈ విధంగా ఉద్యోగస్తుల బదిలీలా కావచ్చు, అదే విధంగా అభివృద్ధినే చేయలా. వీళ్ళకి అభివృద్ధి చేయించాలి కాదు, ఒక్క రోడ్డు వేశారా ఒక్కసారి. మనం తెచ్చిన నిధులు కూడా చేయించాత కాలం. ఎస్సీ కార్పొరేషన్ మూడు బుక్కలు చేశారు, ఒక ఎస్సీ లోన్ ఇచ్చారా? ఒక ఎస్టీ లోన్ ఇచ్చారా? ఒక బీసీ లోన్ ఇచ్చారా? అన్ని ఉష్కాకే. మంటైలో ముస్లిం మైనార్టీలు కూడా ఇచ్చాం, ఒక్క ముస్లిం లోన్ ఇచ్చారా? మంటైలో కబరస్థాన్లు కట్టాం, షాదీ ఖానాలు కట్టాం ముస్లిమ్స్ కోసం, షాదీ ఖాన్ తాజీ తోఫా కూడా ఇచ్చాం, పెళ్లి కానుకలు ఇచ్చాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి ఇచ్చాం. వీళ్ళు నాలుగేళ్లు పక్కన పెట్టి ఇప్పుడు ఏదో ఇస్తాను ఉద్ధరిస్తామంటున్నారు. ఇది మోసం కదా? ఇది మాట తప్పడం కదా? ఇది మడవ తిప్పడం కదా? చెప్పండి, తాడేపల్లికి ఇనపడేట్టు చెప్పండి. ఇది ప్రపంచంలాగా రేపు బుద్ధి చెబుతామని చెప్పండి. ఇంకో విషయం, నేను ఎమ్మెల్యేగా గెలిచి కొండే మీటింగ్ వెళ్తే రైతు సభకు రాకుండా నన్ను అడ్డుకుంటారు. కొండేవి గురుకుల పండుగ విచ్చిట్టు పోతే అడ్డుకుంటారు నన్ను, మా ఇంటికి దాడి అంటారు మీ అందరి అండతోటి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ శాంతి భద్రత కాపాడుతా ముందుకు సాగాం మనం, వీళ్ళకి బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నాం. మన నియోజకవర్గంలో టంగుటూరులో అంగన్వాడీ వర్కర్ హనుమాయమ్మని అతి కిరాతకంగా హత్య చేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఇవ్వాల, ప్రభుత్వం నుంచి వాళ్ళ సహాయం ఇవ్వాల. ఇది మోసం కదా? దళితుల మీద దాడులకు ఇదే నిదర్శనం. ఇంకో విషయం అండి, కొండేపి నియోజకవర్గంలోని కొండి సింగరాయకుడు గురుకుల పాఠశాలలో మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సైన్స్ గ్రూప్ అడిగితే 80 సీట్లు ఇచ్చారు, ఎంపీసీ 40 బైపీసీ 40. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్లో 160 మంది ఎస్సీ ఆడపిల్లల విద్యకు దూరం చేశారు. అదేవిధంగా పెట్టనగుండ కస్తూర్బాలో కూడా మన గ్రూపులు తెస్తే అక్కడ బైపీసీలో 40 మందికి, అంటే 240. మన నియోజకవర్గంలోనే 240 మంది ఎస్సీ విద్యార్థినుల్ని విద్యకు దూరం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అంటారు.